కోచింగ్ సెంటర్ యజమాని ఆమరణ నిరాదీక్ష చేస్తా అంటున్న పరీక్షలు వాయిదేయమని నేను అడిగిన ఆయన ఏం ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా, దేనికి రాసిండో పాపం మాట్లాడదామని. లే సార్, ఆయన కోచింగ్ సెంటర్ ఉంది, ఆయనకు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట, 2 నెలలు ఆయనకు 100 కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఆయన గురించే చెప్పారు. ఇంకొక ఆయన దీక్ష కూర్చున్నాడు. ఏందయ్యా ఆయన మన పార్టీలోనే ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నాయనంటే, నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంట సార్, ఇప్పుడు నిన్ను గిల్లడమే ఆయన పని అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్నాడు. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం నాకు తెలిసినోడు ఆ పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తుండే, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటాపో అని. నిన్న మన ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించినాను, ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఆ రాజకీయ శక్తుల పేర్లు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. అక్టోబర్ నవంబర్ లో ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బక్కా జడ్సన్ గారు దీక్ష చేస్తే ఏ ఉద్యోగ కోసం ఆయన దీక్ష చేస్తున్నాడు అన్నాడు. మరి గాంధీ భవన్ లో 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు కూడా దీక్ష చేసిండు, ఏ ఉద్యోగం కోసం దీక్ష చేసిండు, ఏ పరీక్ష రాస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి దీక్ష చేసిండు, ఏ పరీక్ష రాస్తున్నాడు అని చెప్పి మరి ఈరోజు రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చిండు. ఇవాళ అశోక్ నగర్ లో ఉండే సన్నాసులని మాట్లాడుతున్నాడు. మరి మీ రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చినారు, మీ నువ్వు వచ్చినావు అశోక్ నగర్కి, మీ నాయకులందరూ ఆ కోచింగ్ సెంటర్లో చుట్టే తిరిగినారు, మధు యాష్కి గారు ఇతరులు, ఎవరు సన్నాసులు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇది ఇప్పుడు 4.5 ఏళ్ళు ఏ ఎన్నిక్షన్ కూడా లేవు. ఈ 4.5 ఏళ్ళు ఎలక్షన్లు లేనప్పుడు మాకేమి రాజకీయ ప్రేరితమైన ఉద్యమాలు కానీ వాళ్ళని రెచ్చగొట్టాల్సిన అవసరం కానీ లేదు. మీరిచ్చిన మాట మీరు నిలుపుకుంటలేరు కాబట్టే ఇవాళ పిల్లలు రోడ్డు ఎక్కుతున్నారు. అర్ధరాత్రి నిన్న 4 దాకా పిల్లలు అశోక్ నగర్లో దిల్సుక్ నగర్లో ఆందోళన చేసిన మాట వాస్తవం కాదా? ఉస్మానియాలో వాళ్ళని ఇవాళ గొడ్లను ఈడ్చుకోపోతున్నట్టు ఈడ్చుకపోతూ ఇవాళ అరెస్టులు చేస్తున్న మాట వాస్తవం కాదా? 6 నెలల లోపలనే ప్రజాపాలన అంటే ఎమర్జెన్సీని తలపించే విధంగా ఇవాళ పిల్లలు బాధపడుతున్న మాట వాస్తవం కాదా? వాటికి సమాధానం చెప్పే సత్తా లేక ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం కాదు ముఖ్యమంత్రి గారు, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రిగా గౌరవంగా తెలంగాణ పిల్లల గురించి మాట్లాడితే ఆయనకు మంచిది, అందరికీ మంచిది, రాష్ట్రానికి. సరే, రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మేము అనేది ఏమంటే, రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే, నీ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నువ్వు అంటావు కదా మాట్లాడితే శ్వేతపత్రం అని ప్రచురించి శ్వేతపత్రం. ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు తెలంగాణ వచ్చినాక, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసినావు, నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు, నువ్వు చెప్పిన జాబ్ క్యాలెండర్ లో ఎన్ని మాటలు నిలబెట్టుకున్నావు, స్పష్టంగా ఒక శ్వేతపత్రం ప్రచురించి మీరు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ.